పాల్వంజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుంటూరు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మాదిగ విద్యార్థి ఫెడరేషన్ సభకు అనుమతి నిరాకరించడం అత్యంత దుర్మార్గమని మాదిగ హక్కుల పోరాట సమితి మాదిగ సోషలిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం ఇన్ఛార్జీ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. సభ అనుమతి నిరాకరణను నిరసిస్తూ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో డప్పు నృత్యాలతో ప్రదర్శన నిర్వహించారు. భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమానికి ఏపూరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏపీలో గతంలో అనేక చోట్ల ఎంఆర్పిఎస్ సభలు నిర్వహించామని గుర్తు చేశారు. ప్రస్తుత విద్యార్థి సభకు అక్కడ వీసీ నియంతలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. తక్షణం వీసీని విధుల నుండి తొలగించుకుంటే మాదిగల సత్తా చూపుతామని జగన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రిగా అరాచక పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ పోకడలపై దుమ్మెత్తిపోశారు. మాల సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్ అహంకారపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో కో ఇన్ఛార్జులు వంగూరి ఆనందరావు మాదిగ, కులికపోగు వెంకటేశ్వర్లు మాదిగ, భద్రాద్రి జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు దేపంగి రమణయ్య మాదిగ, ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షులు కొత్తపల్లి సోమయ్య మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇసంపల్లి కృష్ణ మాదిగ, అధికార ప్రతినిధి అలవాల రాజా పెరియార్, జిల్లా నాయకులు కొత్తపల్లి సీను, మిరియాల వెంకటేశ్వర్లు, వంగూరి రామ్మూర్తి, గంగపురి శ్రీను, తిరుపతి నరసింహారావు మహిళలు పాల్గొన్నారు. ఇంటికి రా మన కాలనీలో.